బాగానే ఉందండి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అప్పడాలో ఒడియాలో లేకపోతే టోల్ గేట్ల దగ్గర జొన్నపట్లో కొనేటప్పుడు చెయ్యి బయటకు పెడతాం. అప్పుడు ఇది కనుక ఫీచర్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పేసి అయితే రాసింది కదా, స్మార్ట్ అని చెప్పేసి ఆల్టర్నేటర్ ఏదైతే ఉంటుందో, బ్యాటరీని ఛార్జ్ చేసేటువంటి ఆల్టర్నేటర్ ఏదైతే ఉంటుందో దీన్ని తిరిగేలా చేసి ఎడిషనల్ పవర్ అయితే ఇంకో బ్యాటరీ నుంచి తీసుకొని మనకి మైలేజ్ పెరిగేలా చేస్తారనమాట. కాబట్టి ఇది సో 1.5 లీటర్ ఇంజిన్ అయినప్పటికీ ఇదైతే మనకి మంచి మైలేజ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం. అదేంటనేసి అంటే ఎస్యూవీ అనేటప్పటికి మనకు కొన్ని కార్లు అయితే గుర్తుకొస్తాయి కదా, సో దాంట్లో క్రాస్ ఓవర్ ఎస్యూవీ అనేటటువంటి ఒక సెగ్మెంట్ అయితే ఉంటుంది. దాంట్లో మంచి కార్గా చెప్పుకోబడినటువంటి బ్రిజాకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం సిరిపురంలో ఉన్నటువంటి మారుతి సుజుకి వరుణ్ అరేనా షోరూంలో అయితే ఉన్నామండి. సో ఇక్కడైతే ప్రతి కారు కూడా మనకి అవైలబిలిటీ అవుతుంది, టెస్టెడ్ అవైలబిలిటీ కూడా ఉంది, అలాగే మీకు డ్రైవింగ్ రాకపోతే డ్రైవింగ్ జోన్ కూడా ఇక్కడైతే అవైలబిలిటీ ఉందన్నమాట. సో కాబట్టి నేను ఈ షోరూమ్ని అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇటీవల కాలంలో మనం చేసినటువంటి మారుతి సుజుకి కార్ వీడియోలన్నీ కూడా మనం ఈ షోరూమ్లోనే చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ మనం బ్రిజాకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో బ్రిజాలో మనకి ఒక 4 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రజెంట్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అనే 4 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇదైతే మనకి జెడ్ఎక్స్ఐ వేరియంట్ అండి. సో జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో లేని ఫీచర్ అంటూ ఉండదు, ప్రతి ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. కాకపోతే మనకి ఇది జెడ్ఎక్స్ఐ వేరియంట్ కాబట్టి దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉండవు. మీకు దీని గురించి అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే కీ నుంచి చూద్దాం అండి. సో ఇక్కడైతే కీ విధంగా ఉంది, స్మార్ట్ కీ అయితే వచ్చిందనమాట. దీని లోపల లాక్ అన్లాక్ బటన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి మాన్యువల్గా కూడా కీ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఒక బటన్ అయితే ఉంది కదా, ఇది మనం ట్విస్ట్ చేసి మన కీ అయితే బయటికి తీసుకోవచ్చు. ఇంకా కార్ విషయంలోనికి అయితే వెళ్ళిపోదండి. గైస్, ఈ బ్రిజా అనేది మనకి క్రాస్ ఓవర్ ఎస్యూవీ సెగ్మెంట్ అయినప్పుడు కూడా బడ్జెట్లోనే అయితే వచ్చేస్తుందండి. దీంట్ లోపల అయితే మనకి ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఏదైతే ఉంటుందో ఈ ఎల్ఎక్స్ఐ వేరియంట్ అయితే మనకి 10 లక్షల్లో అయితే వచ్చేస్తుంది అనమాట. అదే మనకి జెడ్ఎక్స్ఐ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో అది మనకి 15 లక్షల 80 వేలు అయితే వస్తుంది. ఇది జెడ్ఎక్స్ఐ వేరియంట్ కాబట్టి మనకి 14 లక్షలు అనమాట దీని కాస్ట్. సో దీనికంటే మనకి టాప్ ఎండ్ వేరియంట్ ఒక 180 వేలు అయితే ఎక్కువ. దానికి దీనికి పెద్ద ఫీచర్స్ తేడా ఏం లేదండి. దాంట్ లోపల అయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఎవరికైతే సేఫ్టీ కావాలో జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎక్కువ సేఫ్టీ కావాలనుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. దీంట్ లోపల మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకోటి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి 14 లక్షల్లో. అలాగే సన్ రూఫ్ అయితే వస్తుంది, ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అయితే వస్తుంది, పెనరామిక్ సన్ రూఫ్ అయితే దీంట్లో ఉండదు. ఇంకా ఈ కారు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దాం. ప్రైస్ డీటెయిల్స్ అయితే చూసారు కదా, ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా బానెట్ తీసుకుంటే ఏరోడైనమిక్ షేప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి టాప్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు మనకి కారు స్టేబుల్గా ఉండేలా ఈ ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఉంటుందండి. చూసారు కదా, చూసారు కదా. దాని తర్వాత ఇంకోటి, సో డ్యూయల్ ఛాంబర్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే మనకు ఉంటాయండి. సో ప్రొజెక్టర్ హెడ్లైట్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత సో ఇండికేటర్స్ అయితే చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఇంటిగ్రేట్ అయితే అయిపోయి ఉన్నాయి హెడ్లైట్లు అయితే, హజార్డ్ వేశారు, ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనకి ఓఆర్విఎమ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మనకి ఇండికేటర్స్ అయితే, టర్న్ ఇండికేటర్స్ అయితే లైట్ ఆన్ అవుతున్నాయండి. ఇక్కడ సైడ్ ఎక్కడ కూడా మనకి లేదు. దాని తర్వాత ఇక ఫ్రంట్ డిజైన్ తీసుకుంటే ఇక్కడ స్మైలీ డిజైన్ క్రోమ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎక్స్ట్రా యాక్సిస్ కదా కాదు, ఇన్బిల్ట్ బండిలోనే వచ్చేస్తుంది. ఇక్కడ మారుతి సుజుకి లోగో అయితే ఉంది. ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ స్కిట్ ప్లేట్ అయితే చూసారు కదా, అల్యూమినియం పెయింట్ కోటెడ్ స్కిట్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎస్యూవీ కావడంతో ఇక్కడ మనకి స్పేస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి సో ఫైబర్ బాడీ అయితే వస్తుంది, అలాగే మనకి స్క్రాచ్ ప్రూఫ్ మెటీరియల్తో కూడా వస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. మనం రఫ్ అండ్ టఫ్ టెరెన్స్లో తిరిగేటప్పుడు అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది బ్రిజా ఫ్రంట్ అపీరియన్స్ అనమాట. ఇక సైడ్ నుంచి తీసుకున్నట్టయితే వీల్ ఆర్చ్ అయితే చాలా పెద్దదైతే వచ్చిందనమాట. ఎస్యూవీలు అన్నిటి కూడా ఇటువంటి పెద్ద పెద్ద వీల్ ఆర్చ్లు అయితే ఇస్తారు. మనం దేనికైనా తగిలేటప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఉండేలా ఇదైతే ఇస్తారనమాట. దాని తర్వాత ఎస్యూ డిజైన్ అయినప్పటికే ఆ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఎలైవెల్ డిజైన్ అయితే చూడండి. సో కంప్లీట్ ఏరోడైనమిక్ ఎలైవెల్ డిజైన్ అయితే దీంట్లో లోపల వచ్చిందనమాట. దాని తర్వాత 16-inch వీల్ అయితే వచ్చిందండి, 215/60 రేడియల్ 16-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే దీంట్లో లోపల అయితే యూజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి ఎంఆర్ఎఫ్ నుంచి అయితే టైర్స్ ఆఫర్ చేయడం జరిగిందనమాట. ఇదైతే మనకి 16-inch వీల్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే మనకి వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి 5 బోల్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చిందనమాట. తర్వాత ఇక రిక్వెస్ట్ సెన్సార్, సో రిక్వెస్ట్ సెన్సార్ అయితే మనకి డోర్ మీద ఇవ్వడం జరిగింది. సైడ్ కూడా మనకి కంప్లీట్ ఏరోడైనమిక్ షేప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కింద క్లాడింగ్ కూడా చూసారు కదా, సో డోర్ వర్క్ కూడా వచ్చినటువంటి ఈ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి క్లాడింగ్ అయితే మనకి కింద మాత్రమే కాదండి, డోర్ మీద కూడా వచ్చింది. తర్వాత ఈ కార్ అయితే మనకి డ్యూయల్ టోన్ కలర్తో అయితే వచ్చిందండి. ఇదైతే మనకి రెడ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట. రూఫ్ అంతా కూడా మనకి బ్లాక్ అయితే ఉంటుంది, రెడ్ కలర్ మెయిన్ కలర్ అయితే ఉంటుందన్నమాట. డ్యూయల్ టోన్లో మనకి డ్యూయల్ టోన్ టాప్ ఎండ్లో అయితే వస్తాయి. డ్యూయల్ టోన్లో అయితే మనకి 3 కలర్స్ అయితే ఉంటాయన్నమాట, రెడ్ బ్లాక్, సిల్వర్ బ్లాక్, అలాగే కాకి వైట్ కలర్ అయితే
వస్తుంది. కలర్స్ గురించి లాస్ట్లో అయితే చెప్తాను. మా టోటల్ 10 కలర్స్ అయితే దీంట్లో అవైలబుల్. సింగిల్ టోన్ అయితే ఒక 7 కలర్స్ ఉంటాయి, డ్యూల్ టోన్ అయితే 3 కలర్స్ అయితే వస్తాయి. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ ఉంది, అలాగే మాన్యువల్గా కూడా మనం లోపలికైతే వెళ్ళిపోవచ్చు. అది ఫ్రంట్ సెక్షన్ తీసుకున్నట్టయితే, ఇక బ్యాక్ సెక్షన్కి వచ్చినా సరే ఇక్కడ సీ పిల్లర్ నుంచి ఇక్కడ పర్టికులర్ విభాగం ఏదైతే ఉందో ఇది చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేయబడింది. ఇక్కడ విండో మనకి క్వార్టర్ విండో ఏదైతే ఉందో అది మనకి చాలా పెద్దదిగా ఇవ్వబడింది అనమాట. ఇదిగోండి గైస్, క్వార్టర్ ప్యానల్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నట్టుగా ఒక స్పాయిలర్ అయితే వచ్చింది, అలాగే హై మౌంట్ స్టాప్ ల్యాప్ కూడా ఇచ్చారు. తర్వాత ఇది మనకి టోటల్గా డైమెన్షన్స్ పరంగా తీసుకుంటే 13 ఫీట్ 1 ఇంచ్ లెంగ్త్ అయితే ఉంటుందండి ఈ కారు. సో 13 ఫీట్ 1 ఇంచ్ మనకి 14 దాటిన తర్వాత మాత్రమే రియల్ ఎస్యూవీల కిందకైతే వస్తాయన్నమాట. ఇది 13 ఫీట్ 1 ఇంచ్ లెంగ్త్ అయితే ఉంటుంది. దాని తర్వాత విడ్త్ తీసుకున్నట్టే 5 ఫీట్ 8 ఇంచ్ అయితే ఉంటుందండి. 5 ఫీట్ 8 ఇంచ్ వెడల్పు అయితే ఈ కారు ఉంటుంది. దాని తర్వాత హైట్ తీసుకుంటే 5 ఫీట్ 5 ఇంచ్ అయితే ఉంటుంది ఈ కారు. హైట్ తీసుకుంటే 5 ఫీట్ 5 ఇంచ్ అయితే ఉంటుందండి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్, ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి 198 mm అయితే ఉంటుందన్నమాట. అంటే 2 mm తక్కువ 200 mm కి ఇది మనకి 198 mm ఉంటుంది కాబట్టి ఎటువంటి టెరెన్స్ ఉన్నా సరే మనం దీంతో ఈజీగా రఫ్ అండ్ టఫ్గా తిరగొచ్చు. ఇక టైల్, ఇక టైల్ టైల్ లైట్ విభాగానికి వచ్చేటప్పటికి టైల్ లైట్ కూడా మనకి డ్యూయల్ ఛాంబర్ అయితే వస్తుందన్నమాట. సో టైల్ లైట్ కూడా మనకి డ్యూయల్ ఛాంబర్ అయితే రావడం జరిగింది. చూసారు కదా టైల్ గేట్ డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. టైల్ గేట్ అయితే డ్యూయల్ ఛాంబర్ అని అయితే చెప్పాను కదండి. సో ఇదిగోండి ఇక్కడ ఇదొక ఛాంబర్, ఇదొక ఛాంబర్ అనమాట. ఇక బూట్ స్పేస్, బూట్ స్పేస్ తీసుకుంటే మనకి 328 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి. అలాగే మనకి స్పేర్ వీల్ ఏదైతే ఉందో ఈ స్పేర్ వీల్ అనేది 16 ఇంచే ఉంటుంది, కానీ స్టీల్ వీల్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది జెడ్ఎక్స్ఏ వేరియంట్ కావడంతో లోపల బూట్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పార్సిల్ ట్రే కూడా ఇచ్చారండి. పార్సిల్ ట్రే వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా చిన్న చిత్తగా లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏసీ మనకి మిస్యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. బ్యాక్ బూట్ అంతా కూడా ఏసీ సర్క్యులేట్ అవ్వకుండా ఉండాలి. ఈ పార్సిల్ ట్రే అయితే మనకి ఉపయోగపడుతుంది కార్ లోపల. దాని తర్వాత ఇది హైడ్రాలిక్ సిస్టమ్ అండి, జస్ట్ మనం పైకి అయితే వదిలేస్తే ఆటోమేటిక్ పైకి అయితే లేచిపోతుంది. ఇంకా బ్యాక్ యూనిట్ గురించి అయితే చెప్పుకోవాలి. బ్యాక్ యూనిట్లో మనకి ఇది టాప్ ఎండ్ కావడంతో దీనికి మనకి డిఫాగర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వాషర్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే వైపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ అయితే సుజుకి లోగో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బ్రిజా బ్యాడ్జింగ్ అయితే వచ్చిందండి. ఇక్కడ నెంబర్ ప్లేట్ డిస్ప్లే కోసం అని చెప్పేసి ఇక్కడ లైట్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత బ్యాక్ సైడ్ డిఫ్యూజర్ అయితే చూసారు కదా, అల్యూమినియం ట్రీట్మెంట్, అల్యూమినియం పెయింట్ కోటెడ్ డిఫ్యూజర్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండి, ఇక్కడ మనకి దీంట్లో 4 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇది జెడ్ఎక్స్ఐ వేరియంట్ కావడంతో దీని లోపల అయితే మనకి ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదే జెడ్ఎక్స్ఐ ప్లస్లో అయితే మనకి 360 కెమెరా అయితే వస్తుంది. మెయిన్గా ఈ వైపర్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట రైనీ సీజన్లో మనకి. దాని తర్వాత ఇంజిన్ గురించి చూసిన తర్వాత అయితే ఇంటీరియర్స్లోనికి అయితే వెళ్దాం. సో దీని లోపల మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంజిన్ అనమాట. సో ఇంజిన్ గురించి చెప్పే ముందు మీకు ఇక్కడ ఒక ఫీచర్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా, స్మార్ట్ హైబ్రిడ్ అంటే మరింకేం లేదండి. ఎక్స్ట్రాగా ఒక బ్యాటరీ అయితే యూస్ చేస్తారనమాట. మన కార్లో జనరల్గా 12 వోల్ట్స్ జెల్ బ్యాటరీస్ అయితే ఉంటాయి కదా కార్లో ఉండే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్ని కూడా రన్ అవ్వడానికి. కాకపోతే ఈ కార్లో ఏంటంటే ఎక్స్ట్రాగా లిథియం అయన్ బ్యాటరీ అయితే ఒకటి యూస్ చేస్తారు. ఈ లిథియం అయన్ బ్యాటరీ యూస్ చేయడం వలన మనం కార్ అనేది లో స్పీడ్స్లో అంటే మనం ఒకేసారి డిక్సలరేషన్ చేసేటప్పుడు అలాగే హార్డ్ బ్రేకింగ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని యూస్ చేసుకొని లిథియం అయన్ బ్యాటరీ ఛార్జ్ అయ్యి మనం ఎక్కువగా టార్క్ యూస్ చేసుకోవాలనుకునేటప్పుడు అంటే ఏదైనా అప్ వచ్చింది అనుకోండి అప్పుడు ఒకేసారి ఎక్సలరేషన్ అయితే చేసేటప్పుడు మనకి టార్క్ ఎక్కువ అవసరం అవుతుంది కదా. ఆ టార్క్ అనేది ఇంజిన్ నుంచి మాత్రమే కాకుండా ఆ బ్యాటరీ నుంచి ఇంజిన్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. దీనికోసం అని చెప్పేసి ఆల్టర్నేటర్ ఏదైతే ఉంటుందో బ్యాటరీని ఛార్జ్ చేసేటువంటి ఆల్టర్నేటర్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా ఒక మోటార్ అయితే ఫిక్స్ చేసి ఆ మోటార్ ద్వారా ఇంకో బెల్ట్ పెట్టి ఆ బెల్ట్ ద్వారా ఇంజిన్ తిరిగేలా చేసి ఎడిషనల్ పవర్ అయితే ఇంకో బ్యాటరీ నుంచి తీసుకొని మనకి మైలేజ్ పెరిగేలా చేస్తారనమాట. కాబట్టి ఇది 1.5 లీటర్ ఇంజిన్ అండి, డ్యూయల్ జెట్ ఇంజిన్ అంటారనమాట దీన్ని. సో 1.5 లీటర్ ఇంజిన్ అయినప్పటికీ ఇదైతే మనకి మంచి మైలేజ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఇంజిన్ సంగతి చూద్దామండి. సో ఇంజిన్ తీసుకున్నట్టయితే దీని లోపల 1.5 లీటర్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట, డ్యూయల్ జెట్ ఇంజిన్ అయితే ఉంటుంది. వీవీటీ టెక్నాలజీ అయితే ఉంటుంది, వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. అలాగే స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ కూడా ఈ జెడ్ఎక్స్ఐ వేరియంట్లో, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో ఉంటుంది. సో ఇంజిన్ అయితే మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 103 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 138 Nm ఆఫ్ టార్క్ అయితే ఈ ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుందండి. మంచి పవర్ అండ్ మంచి టార్క్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనకి బ్రిజాలో 17.5 నుంచి 26 వరకు మైలేజ్ అయితే ఇవ్వడం జరిగింది, 25.5 వరకు. దీంట్లో అయితే మనకి సిఎన్జీ వేరియంట్ అయితే ఉంటుందండి. సిఎన్జీ వేరియంట్ అయితే మనకి 25.5 km/kg అయితే సిఎన్జీకి మైలేజ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ సిఎన్జీ అనేది ఆఫ్టర్ మార్కెట్ ఫిట్టింగ్లుగా అయితే మీరు చేయించుకోకండి. సో కంపెనీ ఇన్బిల్ట్ సిఎన్జీ కొనుక్కోవాలంటే కొనుక్కోండి. కాకపోతే పవర్ అంత డెలివరబుల్ అయితే ఎక్కువ ఉండదు, పవర్ అయితే తగ్గుతుంది అనమాట. కాబట్టి ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కావాలో వాళ్ళు సిఎన్జీకి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే స్మార్ట్ హైబ్రిడ్ టాప్ ఎండ్ తీసుకున్నట్టయితే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది, 19+ వరకు కూడా మైలేజ్ వస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ లేనటువంటి కార్ ఏదైతే ఉంటుందో బేస్ కార్ అది 17.5 వరకు అయితే మైలేజ్ వస్తుంది. దాని తర్వాత దీంట్లో లోపల ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్ అనమాట, దీంట్లో లోపల ఆటోమేటిక్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో దీంట్లో లోపల మనకి 4 వేరియంట్స్ అయితే ఉంటాయని చెప్పాను.
అంటాను కదా, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్. సో విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుందండి. అదే మనకి సిఎన్జీలో తీసుకున్నట్టే ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ బోనెట్ బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి. సో బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. దాని తర్వాత ఇంకా కార్ లోపల ఫీచర్స్ సంగతి అయితే చూద్దాం ఒకసారి. ఇది దాని తర్వాత ఇక్కడ ఫస్ట్గా డోర్ ఓపెనింగ్. సో డోర్ ఓపెనింగ్ అయితే బాగానే ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 90 degrees అయితే ఓపెన్ అయిపోయిందనమాట. మనం లోపలికి ఎక్కడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్టయితే డోర్ మీద అయితే మనకి డ్యూయల్ టోన్ ఫిన్సింగ్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇలా చేయి పెట్టుకొని డ్రైవ్ చేసేటప్పుడు ఇది చాలా కంఫర్ట్ అయితే ఇస్తుంది అనమాట. దీనికి మీరు లెదర్ టచ్ కూడా చేయించుకోవచ్చు ఆఫ్టర్ మార్కెట్లో. ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ అయితే వచ్చింది. దీని లోపల టోటల్గా మనకి 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ అయితే ఇచ్చారండి. టోటల్గా 6 స్పీకర్స్ అయితే ఉంటాయనైతే చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ అన్ని కూడా మనకి ఇటు సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. సో ఆటోమేటిక్ పవర్ విండో అయితే ఉంది, ఆటో డౌన్ అండ్ ఆటో అప్ అవుతుంది అన్నమాట. సో పించ్ ప్రొటెక్షన్ ఆప్షన్ అయితే ఉందండి. కొన్ని కార్లు అయితే పించ్ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉండదు, అప్పుడు మీరు ఓకేనా. సో ఈ విధంగా మనకి ఆటో డౌన్ అయితే అయిపోతుంది అనమాట. వేణిగట్టు ఉండిపోయిందంటే ఆటో డౌన్ అయితే అయిపోతుంది. ఈ ఫీచర్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనం ఇలా బయట నుంచి ఏదో అప్పడాలో ఒడియాలో లేకపోతే టోల్ గేట్ల దగ్గర జొన్నపట్లో కొనేటప్పుడు చెయ్యి బయటకు పెడతాం, అప్పుడు ఇది కనుక మన పిల్లలు ఎవరైనా ఎత్తేసారంటే అది మనకి చెయ్యి ఉండిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. పవర్ విండోస్ అనేటి కూడా ఇక్కడైతే లాక్ చేసేవచ్చు. దాని తర్వాత డోర్ లాక్ అండ్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఓఆర్విఎమ్స్ అయితే ఓపెన్ చేస్తాం, ఓఆర్విఎమ్స్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటో అడ్జస్టబుల్ కూడా ఉంటుందండి ఓఆర్విఎమ్స్కి ఇక్కడ. సో మంచి ఫీచర్స్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఇందులో తీసుకున్నట్టు ఫీచర్స్ అన్ని కూడా తీసుకుంటే ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్. సో ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ ఏదైతే ఉందో, ఇది స్మార్ట్ హైబ్రిడ్ కార్ కదా, ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ఆన్ చేసినప్పుడు కూడా లోపల ఉండే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని కూడా నీట్గా పనిచేసేలా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీని లోపల ఎక్స్ట్రాగా లిథియం అయాన్ బ్యాటరీ యూస్ చేశారు కాబట్టి ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఆప్షన్ పెట్టారండి. అంటే మనం 200 meters ట్రావెల్ చేసిన తర్వాత మాత్రమే కార్ అనేది ఐడియల్గా వదిలేసామని అంటే ఇంజన్ అయితే స్టాప్ అయిపోతుంది. మరలా క్లచ్ కానీ బ్రేక్ కానీ టచ్ చేసామంటే ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అండ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ESP అనేటటువంటి ఫీచర్ అయితే ఉంటుందండి దీంట్లో లోపల. ESP అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 speed ఫాస్ట్గా వెళ్తున్నాం, సడన్గా ఒక టర్నింగ్ అయితే వచ్చిందనమాట, మనకు తెలియకుండానే ఒక టర్న్ అయితే వచ్చింది. సో టర్న్ తీసేటప్పుడు రోడ్డు మీద కారు స్టెబిలిటీ కోల్పోకుండా ఉండేలా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. దాంతో హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఒక ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ 20 safety features అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. హిల్ హోల్డ్ ఏంటంటే మనం అప్ ఎక్కేటప్పుడు అయితే అది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. కార్ అయితే స్టేబుల్గా ఉంటుంది, కిందకి డౌన్ అయిపోకుండా ఉండేలా హిల్ హోల్డ్ ఫీచర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది హెడ్లైట్ కంట్రోల్స్. దాని తర్వాత ఇంజన్ స్టాప్ స్టార్ట్ బటన్, ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి, పుష్ బటన్ స్టార్ట్. సో ఇది మనం ఒకసారి ప్రెస్ చేసామంటే జస్ట్ కార్ అయితే అన్లాక్ అవుద్ది, రెండోసారి ప్రెస్ చేస్తే ఇగ్నిషన్ మొత్తం అయితే ఆన్ అవుద్ది అనమాట, మూడోసారి ప్రెస్ చేసాం క్లచ్ పట్టుకుని అంటే కార్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఉండేటటువంటి ఫీచర్స్. దాని తర్వాత ఇంకా మెయిన్గా ఈ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లు ఏంటంటే సీటు హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందండి, సీట్ రిక్లైన్మెంట్. దాని సీటు ఫ్రంట్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఉన్నాయండి. సీటు మనకి మరీ ఆజానుభావాలు ఎక్కితే అంత సరిపోకపోవచ్చు, కానీ ఇదైతే మనకి కంఫర్ట్గానే ఉందన్నమాట. 5'9" హైట్ అయితే ఉంటాను. హెడ్రూమ్ కూడా బాగానే ఉంది, నాకు తగిలేయట్లేదు. దాని తర్వాత మెయిన్గా ఇంకో ఫీచర్ ఏంటంటే దీంట్ లోపల సో టిల్ట్ ఫీచర్ అయితే ఉంది కదా, టెలిస్కోపిక్ ఫీచర్ కూడా ఉంది. సో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫీచర్ అయితే దీంట్ లోపల ఉందండి. మనకి తగ్గట్టుగా అయితే స్టీరింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అనమాట, ఇది మనకి తొడలకు తగిలేయకుండా ఉంటుంది. ఇది ఒక మంచి బెనిఫిట్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత దీంట్ లోపల మనకి ఇది మాన్యువల్ కార్ నేను తీసుకొని వచ్చాను. దాని తర్వాత ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ తీసుకుంటే ఇక్కడ మనకి హార్న్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందండి. ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్, దాని తర్వాత మోడ్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట, మ్యూట్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇటు సైడ్ తీసుకుంటే క్రూజ్ కంట్రోల్ అయితే ఉందండి. క్రూజ్ కంట్రోల్ అయితే మనం రన్నింగ్లో సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత హెడ్లైట్ కంట్రోల్స్, వైపర్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. బేసిక్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ తీసుకున్నట్టయితే ఒకసారి అయితే ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. సో డబుల్ ట్యాప్ చేసామంటే పుష్ బటను ఇగ్నిషన్ అయితే ఆన్ అవుద్ది అనమాట. ఇగ్నిషన్ దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా వస్తుంది. దాని తర్వాత సుజుకి స్మార్ట్ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట, స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పేసి అయితే రాసి ఉంది. ఇదైతే మనకి స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉంటుంది, ఆర్పిఎం మీటర్ అయితే ఇటు ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఇవన్నీ కూడా రాసి ఉంటాయి. యాక్సలరేషన్ బ్రేకు, దాని తర్వాత బ్యాటరీ, దాని తర్వాత మోటరు. సో మోటర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఎక్స్ట్రా మోటర్ మనకి అనలాగ్లోనే ఉందన్నమాట. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగింది.
మనకి 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చింది. యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ 360 ఉండదండి, ఓన్లీ రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంటుంది. సో రివర్స్ పార్కింగ్ విజిబిలిటీ కూడా చూసారు కదా, డైనమిక్ గైడ్ లైన్స్తో వచ్చేస్తుంది. చాలా బాగుందన్నమాట విజను అది గైస్. దాని తర్వాత ఇంక ఇందులో ఉన్న ఫీచర్స్ అని కూడా మీకు తెలిసినవి. హజార్డ్ అయితే ఉంది, ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఏసీ ఫ్యాను, సో ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు. దాని తర్వాత ఏసీ కూల్ హాట్ అయితే చేసుకోవచ్చు, ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది. 12 వోల్ట్స్ పవర్ సాకెట్ అయితే ఉంటుంది. యూఎస్బి టైప్ ఏ పోర్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనకి టాప్ ఎండ్లో అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అన్నమాట. దాని తర్వాత 5-speed గేర్ బాక్స్ ఉంటుందండి, 6-speed గేర్ బాక్స్ అయితే ఉండదు. ఇది 1.5 liter ఇంజిన్ అయినప్పటికీ. దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే కూడా ఉంటుంది. ఇక్కడ 2 cup holders అయితే ఇచ్చారు. ఇక్కడ స్పేస్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మనకి ఒక హ్యాండ్ రెస్ట్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చుంటే బాగున్నాయి. ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. దాని తర్వాత సీట్లు అయితే బాగానే ఉన్నాయి. సన్ సైడ్కి వ్యాంటీ మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లైట్ కూడా ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రీడింగ్ ల్యాంప్స్ అయితే పైన ఇచ్చారండి. దాని తర్వాత సన్ రూఫ్ అండి, సన్ రూఫ్ అయితే మనం నొక్కి పట్టుకుంటే కట్టెన్తో సహా ఓపెన్ అయిపోయింది. ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అనమాట, మరి పెనరామిక్ కాదు. దాని తర్వాత సన్ రూఫ్ క్లోజ్ చేసిన తర్వాత మనం కట్టెన్ మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. సన్ రూఫ్ ఆపరేషన్ అయితే ఆ విధంగా ఉంటుందన్నమాట అది. దాని తర్వాత ఆటో డిమ్ ఫీచర్ అయితే మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట ఐఆర్విఎమ్కి. ఇంకా ఇక ఇక్కడైతే మనకి డ్యూయల్ టోన్ అయితే ఇచ్చారనమాట. హార్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏసీ వెంట్స్ అయితే అక్కడ ఉన్నాయి చూసారు కదా అది. దాని తర్వాత యాంబియంట్ లైట్స్ అయితే దీంట్ లోపల లేవు. అదే మనకి టాప్ ఎండ్లో అయితే యాంబియంట్ లైట్స్ ఉంటాయి. దాని తర్వాత గ్లో బాక్స్ అయితే నార్మల్ గ్లో బాక్స్ అనేది, కోల్డ్ గ్లో బాక్స్ అయితే కాదు. టాప్ ఎండ్ అయితే కోల్డ్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. మరి 180,000 ఎక్స్ట్రా ఖర్చు పెడితే అవన్నీ ఫీచర్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ గైస్ టాప్ ఎండ్లో అయితే మనకి హెడప్ డిస్ప్లే అయితే వస్తుందండి. మనం కిందకి చూడకుండా పైన డైరెక్ట్ స్పీడోమీటర్ అయితే చూసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి హెడప్ డిస్ప్లే లేదు, ZXI ప్లస్లో అయితే వస్తుంది. ఇక్కడ మనకి బ్లూటూత్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా కింద అయితే ఉన్నాయన్నమాట. పెడల్స్ రూపంలో ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఫోన్ కనెక్షన్ ఇదంతా కూడా ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో డ్రైవర్ సీట్ అయితే నా కంఫర్ట్కి తగ్గట్టు అయితే బ్యాక్కే పెట్టాను. సో చాలా బ్యాక్కే పెట్టాను డ్రైవర్ సీటు, కానీ నాకు ఇక్కడ స్పేస్ అయితే సరిపోయింది అనమాట. డ్రైవర్ సీట్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా హెడ్ స్పేస్ అయితే బాగానే ఉంది. గ్రాబ్ రైల్స్, లగేజ్ హోల్డర్, ఇక్కడ కూడా మనకి లగేజ్ హుక్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాంతో నీ రూము బాగానే ఉంది. దాంతో లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది, స్పేసియస్గానే ఉంది. హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు, లాగోన్ వారు కూడా. నెక్స్ట్ ఈ టాప్ ఎండ్ కావడంతో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. 12 వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. గైస్ సీట్స్ అయితే మనకి 60-40 ఫోల్డబుల్ అయితే వస్తుందండి. అలాగే మధ్యలో ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ 2 cup holder కూడా ఇచ్చారండి. ప్రతి డోర్ పాకెట్ కూడా మనకి బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. గైస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది టాప్ ఎండ్ కావడంతో దీని లోపల అయితే రూఫ్ రైల్స్ ఇచ్చారండి. ఇది ఫేక్ రూఫ్ రైల్స్ అయితే కావండి, ఒరిజినల్ అని. దీనికి మనం లగేజ్ అయితే మౌంట్ చేసుకోవచ్చు. అలాగే మనం కింద ఫుట్ బోర్డ్ వేసుకున్నాం అంటే దీన్ని పట్టుకొని హ్యాంగ్ అవ్వచ్చు, అంటే వేలబడవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటెన్ అయితే ఇచ్చారండి, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అయితే మరి సన్ రూఫ్ ఉన్న కార్ కదండి, 328 liters బూట్ స్పేస్ ఉంది కాబట్టి మీరు మీద లగేజ్లు గట్టి మౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సన్ రూఫ్ ఉంది కాబట్టి మీద లగేజ్ మౌంట్ చేయకపోవడం బెస్ట్. అండ్ గైస్ ఇప్పుడు మారుతిలో అయితే మనకి కంప్లీట్ పెట్రోల్ కార్స్ అయితే ఉన్నాయండి. ఇదైతే మనకి పెట్రోల్ కారు, ఇది మనకి 48 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. మైలేజ్ అయితే ఎంత వస్తుంది చెప్పాను కదా. మీరు కనుక రీసెంట్ డేస్లో ఈ కార్ కొని ఉంటే మీకు మైలేజ్ ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. స్మార్ట్ హైబ్రిడా కాదన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అది ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా మీరు మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది గైస్ మారుతి బ్రిజాకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అండ్ గైస్ ఈ కార్ మనం వీడియో చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన విశాఖపట్నం సిరిపురంలో ఉన్నటువంటి వరుణ్ అరేనా మారుతి సుజుకి షోరూమ్ వరకు అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ వీడియోని అయితే నేను ఎక్కడ థ్యాంక్ చేస్తాను, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.